నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే సో వి అనే లెటర్ మనం దానికి ఏం ఏ విధంగా ఉంటుంది సో రీసెంట్ గా వెంకట్ అనే ఒక బిజినెస్ మ్యాన్ కలవడం జరిగింది సార్ మీ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామ్ సుమన్ టీవీలో నేను చూస్తున్నాను నేను అమెరికాలో టెన్ ఇయర్స్ జాబ్ చేశాను తల్లిదండ్రులు వయసు పెద్ద అవుతుంది కాబట్టి నేను ఇండియాకి తిరిగి వచ్చేసాను సో జాబ్ వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు హైదరాబాద్కు వచ్చి రియల్ ఎస్టేట్ నే ఆయన ఆయన వైఫ్ ఇద్దరు తిరిగి వచ్చేసారు సో రియల్ ఎస్టేట్ చేసుకున్న చేద్దాం అనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా జాబ్లో ఇబ్బందులు లేవు బిజినెస్లో వస్తే ఇబ్బందులు వచ్చాయి సో వెంకట్ పేరు చూసినప్పుడు విఈఎన్ కేఏటి మీరు లెటర్ వి చాలా మంచి లెటరు వి అంటే విక్టరీ అని చెప్పారు నాకు జాబ్లో విక్టరీనే కొట్టాను కోట్లు సంపాదించాను హయ్యెస్ట్ పెయిడ్ ఎంప్లాయీ ఇన్ యూఎస్గా బాగా సంపాదించి నేను మా వైఫ్ ఇద్దరూ సంపాదించాము సో తల్లిదండ్రుల కోసం వచ్చాము ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం గ్రోత్ లేదు డెవలప్మెంట్ లేదు పీస్ ఆఫ్ మైండ్ లేదు అక్కడేమో చెంత లేదు రేపటి గురించి ఇక్కడేమో రేపటి గురించి చెంత ఉంది సో నా పేరులో ప్రాబ్లం ఏంటి సో లెటర్ వి ఒక్కటి బాగుంటే సరిపోదు సార్ పేరులో ఉన్న అక్షరాలు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి ఆయన పుట్టిన కూడా ఆరే వెంకట్లో కూడా ఆరు అక్షరాలు సో ఆరులో పుట్టి పేర్లో ఆ అక్షరాలు ఉండడం శుక్రుడికి శుక్రుడు అదృష్టమే బట్ విఎన్కేటిలో ఆరు అక్షరాలకి ఒకటో నంబర్ ఉంది సో ఒక అడుగు ముందుకేస్తే ఆరు అడుగులు వెనక్కి వేయాలి ఇది కాకుండా కబాల సిస్టంలో పదమూడో నంబర్ కాన్సినెంట్ ఉంది ఒకటి ఆరు ఎక్కడొచ్చిన వెంకట్లో ఒకటి ఆరే ప్రతి గాంధీ ఒకటి ఆరే ప్రతి బుట్టో ఒకటి ఆరే ప్రసాద్ ఒకటి ఆరే రమేష్ ఒకటి ఆరే హర్ష ఒకటి ఆరే రాజేష్ ఒకటి ఆరే జ్యోతి ఒకటి ఆరే శాంతి అశాంతులుగా ఉంటారు ఏ శాంతి కూడా శాంతిగా ఉండదు ఒకటి ఆరు ఎఫెక్ట్ వల్ల సో ఒకటి ఆరు వల్ల చేసే పనిలో బ్రేక్ వస్తుంది ప్రశాంతంగా అమెరికాలో జాబ్ చేసేవాడికి బ్రేక్ వచ్చింది ఇండియాకి రావాల్సి వచ్చింది ఇక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల పనులు ముందుకు పోకుందా ఏ భూమి ఉన్నా రేటు పెరక్కుందా వీళ్ళు రియలెషన్ చేద్దామని ఆయన ఒక ఐదారు ప్లాట్లు కొని మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు కదా అమ్మి మళ్ళీ ఇంకొక ఐదు ప్లాట్లు కొని ఇట్లా చేసుకుందాం అనుకున్నాడు కొన్న ప్లాట్లు ఏది పెద్ద రేట్లు రాలేదు ఇరక్కపోయినాయి సో నేను ప్లాట్కి ఒక నంబర్ ఇతను డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ప్లాట్కు నాలుగు వైపులా నేను ఒక నంబర్ రాయమని చెప్పాను ఆ నంబర్ రాసిన కేవలం రెండు రోజుల్లోనే మంచి బేరం తగిలి ఈయన ఊహించని డబ్బు రావడం ఈయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రెండింతలు లాభం రావడం సో ఆయన ప్రతి ప్లాట్ కూడా నా దగ్గరకు వచ్చి ఫీజు కట్టి ప్లాట్ నంబర్ తెలుసుకొని ఆ నంబర్ రాయడము అది సేల్ అయిపోవడం అపార్ట్మెంట్ కొనడం రనోవేట్ చేయడము పెయింటింగ్స్ అన్నీ వేసి వుడ్ వర్క్ చేసి మంచి లాభాన్ని అమ్మేయడం సో హ్యాపీగా వెంకట్ గారు నేను లెటర్ మార్చాక సక్సెస్ సాధించారు సో నేను చెప్పినట్టు ఒక పచ్చ ఒక చంద్రకాంతమణి ఒక క్యాటై ఈ త్రీ స్టోన్స్ మస్ట్ అని చెప్పాను ఒకటి వేసుకుంటే ఒక స్టోన్ వేసుకుంటే ముప్పై మూడు శాతం ఎనర్జీ మూడు వేసుకుంటే వంద శాతం ఎనర్జీ మూడు వేసుకోండి చక్కగా ఉంటారు అంతా కలిపి ఎంత అవుతాయి కాస్ట్ ట్వంటీ థౌజండ్ లోపల అయిపోతాయి సిల్వరు మేకింగు అన్నీ కలిపి సో నేను చెప్పినట్టే తీసుకున్నారు కోర్స్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అంత ముందు ఒక దిగులు ఉన్నింది బాడీలో కాన్ఫిడెన్స్ వచ్చింది సో కారు మీద ఇంటి దగ్గర అన్నింటిలో స్పెల్లింగ్ విజిటింగ్ కార్డ్స్ మార్చేశారు కోర్స్ నీట్గా రాయడం మొదలు పెట్టారు ఒక్కొక్క ప్లాట్ సేల్ అవ్వడము ఆయన మళ్ళీ ఒక ప్లాట్ కొనుక్కోవడం ఇది సేల్ చేయడము సో ఇస్ వెరీ వెరీ హ్యాపీ ఆల్మోస్ట్ ఈ టూ త్రీ ఇయర్స్లోనే మోర్ దెన్ టూ హండ్రెడ్ ల్యాండ్స్ అమ్మడం కొనడం చేశారు ఆయన జర్న్ లాట్ ఆఫ్ మనీ అండ్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ సో న్యూమరాలజీ పవర్ ద్వారా అమ్ముడు పోని భూములు కూడా అమ్మేయవచ్చు అమ్మలేని అపార్ట్మెంట్స్ కూడా అమ్మేయవచ్చు ఎందుకంటే ఈ నంబర్ వైబ్రేషన్ మ్యాచ్నప్పుడు దాన్ని కరెక్ట్గా కావాల్సిన వాడు వచ్చి బేరమాడుకుందా లేదా కొంచెం వేరం వాడి మనం అనుకున్న దానికన్నా మంచి లాభాలతో ఆ ల్యాండ్ కానీ ఆ అపార్ట్మెంట్ కానీ సేల్ చేయడానికి ఈ లక్కీ ప్రాపర్టీ సేల్ నంబర్ చాలా ఉపయోగపడుతుంది సో మీ ప్రాపర్టీస్ కానీ సేల్ కాకపోయినా అపార్ట్మెంట్ సేల్ కాకపోయినా మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలాగా మా గైడెన్స్ ఉంటుంది లక్షలాది మంది నా గైడెన్స్తో సక్సెస్ సాధించారు సో వెంకట్ లాగా మీరు కూడా సక్సెస్ సాధించాలంటే సో మీ పేరు లెటర్ వితో స్టార్ట్ అయినా మీ పేరు వెంకట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంత ముందుకెళ్ళా వెనక రావాలి అలా రాకుందా వెనక రాకుందా లైఫ్ అంతా ముందుకెళ్ళేలాగా నా న్యూమరాలజీ గైడెన్స్ ఉంటుంది నా అపాయింట్మెంట్ తీసుకోండి లైఫ్ అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా మంచి ఆయుష్ సో వందేళ్ళ ఆయుష్కి పేరే మూల కారణం సో పేరు ఎంత బాగుంటే హెల్త్ అంత బాగుంటుంది డబ్బు అంత బాగుంటుంది రిలేషన్స్ ఎంత బాగుంటాయి సో వెంకట్ లాగా మీరు సక్సెస్ సాధించాలంటే మీ పేరులో చిన్న కరెక్షన్ అవసరం సో నా అపాయింట్మెంట్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ బిజినెస్ పీపుల్ వరకు కూడా ఎలా అంటే కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సినటువంటి డిజైన్ వాటికి అయినా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది సో చాలా మందికి వాళ్ళ పేరులో బలం ఎంత చాలా చాలామంది నిజంగా తెలియదు ఫస్ట్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ఇయర్స్ కంప్లీట్గా ఏ పిల్లవాడైనా ఏ అమ్మాయి అయినా ఆ తల్లిదండ్రులు బాగుంటే వీళ్ళు బాగుంటారు తల్లిదండ్రులు కారులో తిరిగితే వీళ్ళు కార్లో తిరుగుతారు వాళ్ళు ఫ్లైట్లో తిరిగితే వీళ్ళు ఫ్లైట్లో తిరుగుతారు బస్సులో వాళ్ళు తిరిగితే వీళ్ళు బస్సులో తిరగాల్సి వస్తుంది సో ఆ పీరియడ్ అంతా కూడా మీకు శ్రీరామ రక్షలాగా తల్లిదండ్రుల గొడుగు రక్షణగా ఉంటుంది ఇరవై మూడు తాటిన తర్వాత సొంతంగా మీరు సంపాదన స్టార్ట్ చేశాక అస్సలు సమస్యలు బయటపడతాయి మీ పేరులో మంచి నంబర్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది పుట్టుకలో ఉన్న శక్తి ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ళ వరకు మనల్ని కాపాడే శక్తి పుట్టుకలో ఉంటుంది పుట్టుకలలో కూడా చాలా బ్యాడ్ ఉంటే ఆ కాపాడే శక్తి తగ్గుతుంది టెన్ ఇయర్స్కో ఫిఫ్టీన్ ఇయర్స్కో డౌన్ అయిపోతుంది అనమాట సో పుట్టుక బాగుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆ పుట్టుకలో ఉన్న ఎనర్జీ పేరుతో సంబంధం లేకుండా మనల్ని కాపాడుతుంది పేరు బాగుంటే ఆ అదృష్టం అలాగే కంటిన్యూ అవుతుంది డౌన్ కాకుండా కానీ చాలామందికి పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ వల్ల కొలాప్స్ ఉంటుంది ఆర్థికంగా పడిపోవచ్చు మానవ సంబంధాలు అంటే డైవర్సులు అవ్వడం కొట్లాట్లు అవ్వడం కోర్టు కేసులు కొంతమందికి ఏం చేసినా కలిసి రాదు డబ్బు ఉండదు మానవ సంబంధాలు ఉండదు ఆరోగ్యం మంచిగా ఉండదు కొంతమందికి యాభై ఏళ్ళ వరకు బాగుంటుంది సో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వాళ్ళకు పట్టిందల్లా బంగారు జీవితాంతం సక్సెస్ ఉంటుంది సో బాగుండే వాళ్ళ గురించి మనకు చింతన లేదు వాళ్ళ గురించి ఆలోచన లేదు సో వాళ్ళు పేరు పెట్టినా బాగుంది మీకు నా కరెక్షన్ అవసరం లేదు యు ఆర్ లక్కీ పర్సన్ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది మనమంతా ఆలోచించా బాగలేని వాళ్ళ గురించి ఎవరి అయితే రాంగ్ నంబర్స్ ఉన్నాయి వాళ్ళ గురించి ఆలోచన రాంగ్ నంబర్స్ అనేవి టెన్ నంబర్స్ కూడా ఉండవు మంచి నంబర్స్ తొంభై ఉంటాయి కానీ ఒక్కొక్కరికి లక్కీ నెంబర్ ఒక్కటే ఉంటుంది రాంగ్ నంబర్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ మనము అదృష్టవంతులమే కరెక్ట్ నంబర్ ఉంటే వంద శాతం అదృష్టం వంద శాతం అదృష్టం అంటే వంద శాతం డబ్బు వంద శాతం ఆరోగ్యం వంద శాతం మంచి రిలేషను వందేళ్ల ఆయుష్ కూడా ఓన్లీ డబ్బు కోసం చూడట్లేదు ఇక్కడ ఆయుష్ కూడా ఇంపార్టెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లెక్కలో ఉంటే ఆయుష్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది సో మీ పేరులో ఏ నంబర్ ఉంది మీకు ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదం ఉందా యాక్సిడెంట్స్ ఉన్నాయా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆర్థిక కొలాబ్స్ ఉందా అని చూసి చెప్పేది సంఖ్యాశాస్త్రం మనకు ఎవరైతే నేను నైన్ ఇయర్స్కి ఒక గండం వస్తుంటుంది అది ఎలాంటి గండం చిన్నదా పెద్దదా సో పేరులో మార్పు అవసరమా లేదా అనేది నేను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చూసి క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాను మీరు మీ సమస్యలు ఏది పెట్టాల్సిన అవసరం లేదు సమస్యలు నాకు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు చాలామంది రెండు మూడు పేజీలు సమస్యలు పెడుతున్నారు మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ పెట్టండి నంబర్స్ రాసుకోండి నా ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీరు స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా బాగుందంటే బాగుందని చెప్పేస్తాను బాగలేదంటే ఎందుకు బాగలేదు ఏ నంబర్ వల్ల బాగలేదు ఈ నంబర్ వల్ల ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రమాదం ఉందా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి సో ఫోన్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా కలవడానికి నన్ను నేరుగా కలవడానికి సండే మణికొండలో విఆర్ గివ్ గివింగ్ అరౌండ్ ఫైవ్ టు టెన్ అపాయింట్మెంట్స్ ఓన్లీ సో ఈ నంబర్ అపాయింట్మెంట్ కోసం ఈ నంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డైరెక్ట్గా నన్ను మణికొండలో కలవడానికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నేను వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఆ పేర్లో ఒక లెటర్ కలపడమా తీయడమా చేసి మీ స్పెల్లింగ్ ఎలా ఉండాలి సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెప్పను మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు నేను చెప్పినట్టు లక్కీ నంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ వేసుకొని గ్రఫాలజీ ప్రకారం నేను చెప్పిన సంతకం చేసుకుంటే లైఫ్ అంతా హెల్తీగా వెల్తీగా ఉంటారు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్తో లైఫ్ లాంగ్ మీకు ఏ సమస్య రాకుండా మీకు శ్రీరామ రక్షగా మీ పేరే మీకు రక్షగా ఉండేలాగా నా గైడెన్స్ ఉంటుంది సో కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ మీ పేర్లో చిన్ని మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసింది అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేస్తే సో నేమ్ కరెక్షన్ అవసరమా కాదా అనేది ఒకసారి కిరణ్ నెహ్రూ గారు రీచెక్ చేస్తారు అవసరం ఉంది అని అంటే దాని ప్రకారం వెళ్తారు అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు లేదు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీరు మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలోనే థ్యాంక్ యూ